Machi Mantri Husurabad MLA Yetala Rajender ku sambandhinchina Jamuna HRS Bhumula resurvey rendo roju konasagutondi. Machi Mantri Husurabad MLA Yetala Rajender ku sambandhinchina Jamuna HRS Bhumula resurvey rendo roju konasagutondi. Yetala Rajender no target chestu Jamuna HRS Bhumula pai bhoo kabja vyavaharamlo Rangamloki digina Telangana Sarkar Tirupai ippudu Telangana Rastamlo charcha jarugutondi. ఇక జమున హెచ్ఆర్ఎస్ భూముల రీసర్వే స్థలానికి సమీపంలో టిఆర్ఎస్ నాయకులు ఉండటం రాజకీయ దుమారంగా మారుతోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హాకింపేట గ్రామాలలో దళితులు పేదలకు సంబంధించిన అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేయడంతో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలోనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో జమున హెచ్ఆర్ఎస్ భూములపై ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. 66.01 ఎకరాలు అసైన్డ్ సీలింగ్ పట్టా భూములు జమున హెచ్ఆర్ఎస్ ఆధీనంలో ఉన్నట్లుగా జిల్లా కలెక్టర్ అప్పుడే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. న్యాయ పోరాటానికి దిగిన ఈటల రాజేందర్ రీసర్వే చేయమన్నారు కోర్టు. ఆ తర్వాత ఈటల రాజేందర్ న్యాయ పోరాటానికి దిగడం అధికారులు సరిగా సర్వే చేయలేదని కోర్టును ఆశ్రయించడంతో జమున హెచ్ఆర్ఎస్ భూములపై రీసర్వే చేయాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పట్లోనే జమున హెచ్ఆర్ఎస్ భూముల రీసర్వే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసి నవంబర్ 16వ తేదీ నుండి భూ సర్వే నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఈటల రాజేందర్ భూములలో జరుగుతున్న రీసర్వే అచ్చంపేటలోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నెంబర్లలో నిర్వహిస్తున్నారు. నవంబర్ 16వ తేదీన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో సర్వే నెంబర్ 130లో 18.35 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే పూర్తి చేశారు అధికారులు. సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన రైతులు జమున హెచ్ఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు సభ్యులు 20 మంది స్థానికులు సమక్షంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు భూ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. సర్వే నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. నవంబర్ 18వ తేదీన ప్రభుత్వానికి సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జమున హెచ్ఆర్ఎస్ భూములు సర్వే వద్ద టీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిని జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు జమున హెచ్ఆర్ఎస్ వద్ద ఏం పని అంటూ ప్రశ్నిస్తున్నారు. సర్వే చుట్టుపక్కల ప్రాంతాలలో వారు ఎందుకు తిష్ట వేశారని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు రైతులను మభ్య పెడుతున్నారని మద్యం బిర్యానీలు పంచుతూ రైతులను ప్రలోభ పెట్టి ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీఆర్ఎస్ కుట్రగా అభివర్ణిస్తున్నారు. కానీ అధికారులు ఈటల రాజేందర్ హైకోర్టుకు వెళ్లటంతో హైకోర్టు ఆదేశాల మేరకే జమున హెచ్ఆర్ఎస్ భూముల రీసర్వే చేస్తున్నామని చెప్తున్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.